ఇప్పుడు మనం డ్రెస్ ఫ్రంట్ నెక్ డిజైన్ చేసుకోవడం కోసం నార్మల్గా డ్రెస్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదేవిధంగా మార్క్ చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏ షేప్లో గీయాలి అనుకుంటున్నామో ఆ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ నెక్ తీసుకుందాం. రౌండ్ నెక్ తీసుకుని ఇక్కడ నుండి 3 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా కర్వ్ వచ్చేలా డ్రా చేసుకుని ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పైవైపుని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక ఎక్స్ట్రా పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని డ్రెస్ పీస్ పైవైపును పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ నెక్ సైజ్లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఈ పీస్ని ఎక్స్ట్రా పీస్ ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. పైవైపున కట్ చేసుకున్న ఈ పీస్ని డ్రెస్ పీస్ పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైవైపున కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైవైపున ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకొని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం కోసం ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన కలర్ లేస్ తీసుకోవచ్చు.
ఈ పీస్కి రెండవ చివరన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక క్రాస్ పీస్ని తీసుకొని ఒక చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని డ్రెస్ పీస్ నెక్ పై వైపును పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున క్రాస్ పీస్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున విచ్చల థ్రెడ్తో ప్రిపేర్ చేసుకున్న ఈ టెస్సెల్స్ని ఇలా పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ నెక్ని స్టిచ్ చేయడం పూర్తయింది.